సుస్వాగతం. వీడు ఏ అడిగి పోయిండో ఏమో కానీ నన్నైతే అరుచుకుంటలేడు, నేనే వీడిని అరుచుకోవాల్సి వస్తుంది. అబ్బా యాడి వీడు ఏడి ఎక్కడ పోయిండు అసలు? అక్కడికి నేను పోతాంది, ఎవరో నాకు మా తమ్ముడు లెక్క అవుపడతాడు. తమ్మి, ఓ తమ్మి. ఎవరు మీరు అసలు? ఎవరు నాతో మాట్లాడాలంటే వెనుక నుంచే మాట్లాడాలి. అబ్బా ఈ పోరడేంది వెనుక నుండి మాట్లాడమంటాడు, దమా ఖరాబ్ అయింది. ఇంకేమన్నా అందరు ముందు నుండి మాట్లాడమంటాడు, ఈడేంది వెనక తిరిగి మాట్లాడమంటాడు. ఈ గొంతు మా సమ్మక్క లెక్కనే ఉన్నది కదా, ఆయన మా సమ్మక్క ఊర్లో లేదు కదా, ఎవరు పిలితే నాకేంటి? చూడరా తమ్మి, ఒక్కసారి చూడరా, చూడరా, చూడనా మరి? అబ్బా చూడనా, వద్దా చూడనా. అబ్బా కొత్త పెళ్లి పిల్ల సిగ్గుపడినట్టు సిగ్గుపడుతున్నారా, ఒక్కసారి చూడరా. రైట్ తిరుగుతానా మరి? తిరుగుతానా? తిరిగినా. వాము ఏంద్రా ఏషం, గుండె నువ్వు వేయించుకున్నావురా అసలు? జనాలు నిన్ను చూసి దర్చుకునేటట్టున్నారా? నువ్వు ఇట్లా అంటావనే నేను నిన్న దాకా ఎవరికి అనిపించలే తెలుసా నీకు? నువ్వు మా అక్కవని ఏదో నీకు ముఖం చూపించిన, నేను గుండు కొట్టించుకుంటే తప్ప నీకు? కాదు తమ్మి, గుండు వేసుకుంటే తప్పు కాదు, నీ గుండు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఎట్లా నవ్వుతాను? ఎవరైనా గుండు చేయించుకుంటే నవ్వుతారా? అందుకే నేను పిచ్చి సమ్మక్కంటే కాదు. ఏ తీర్థం పోయినావు తమ్మి? గుండు కొట్టించుకున్నావు, కింద పలారం కూడా తెచ్చిలేవు నాకు, గిట్లనే ఉంటుంది తమ్మి. తీర్థం లేదు, జాతర లేదు అక్క. నీకు జాతర పోతే నేను చెప్పనా? ఎండలు బాగా కొడుతున్నాయి అని గుండు చేయించుకునే కాదు. ఎండ కొడితే గుండు కొట్టించుకుంటారా? రా ఎండకి గుండు మంచిగా ఉంది నీ వేషం. ఓ పిచ్చక్క, ఎండకు ఏగలేక నే గుండు కొట్టించుకున్నా, ఎండలు చూడు ఎట్లా మండిపోతా నీ. అబ్బా ఎండలు పాడుగాను, లాగు నీకు కూడా గుండు కొట్టిస్తా తెలుసా నీకు? ఏం మాట్లాడతాను, ముందే నా సౌరం అంటే నువ్వు నన్ను గుండు చేపించుకోమంటావా? నీ కూడా సౌరం చుట్టూ కదా, ఆ సౌరం నాకు తెలితే మస్తుండు. కానీ ఇట్లా పట్టుకొని తిప్పుతావు కదా అక్క, ఎందుకది మరి ముచ్చట? ఏంద్ర తమ్మి గట్ల అంటాను, ఇవాళ రేపు సౌరాలే ఫ్యాషన్ తెలుసా? నీ లెక్క నాది గుండు కాదురా. ఎండలకి అయ్యా అబ్బా అంటున్నావు, ముందుందిరా ముసళ్ళ పండుగ. ఎండలు సురు అయినాయి కదా, ఇప్పటి నుంచి నేను చెట్ల కింద కూర్చొని ఐస్ క్రీమ్లు సోడలు లాక్కుంటే కూర్చుంటా. నేను ఇప్పటి నుంచి ఆఫీస్కి రానిగా, ఎండాకాలం సెలవులు కదా. బడి పోరగాళ్ళకే సెలవులు ఇవ్వలేదు కదరా, నీకు అప్పుడే సెలవులు సురు అయినాయారా? అవు కాని తమ్మి, నీ గుండెందిరా ఇంత మిలమిల మెరుస్తుంది, ఏం పెడతావు అసలు నీ గుండుకి? ఎండలు బాగా కొడుతున్నాయని గుండు కొట్టించుకున్నా, నా గుండెనే ఓ మిలమిల మెరుస్తుంది అంటాను కదా, నీ సౌరం అని అందరు చెప్పనా మరి? గుండు నీ గుండు అనకపోతే ఇంకేమంటారా పిచ్చోడ? నాకు జుట్టు వద్దని నీ గుండు కొట్టించుకున్నా, నీకు తెలుసా మళ్ళీ నాకు సౌరం పంపిస్తా అంటాను. ఇప్పుడు సౌరాలు ప్లాస్టిక్ తో చేస్తారు తెలుసా, అది నీకు తెలుసా అసలు? తెలుసు, ఓ పక్క ప్లాస్టిక్ బియ్యమే తయారు చేయగలేంది సౌరం ఓ లెక్కారా? ఓ సమ్మక్క, నీకో దండం నీ సౌరానికో దండం. ఏందక్క నీ లొల్లి, ఊక ఆఫీసులో కూర్చొని నా మీద లొల్లి పెడతావు, ఏడ పని పట్టలేదు నీకు? నాకు ఎక్కడ పని పట్టలేదు అనుకున్నావారా నిన్ను ఒరియడానికి? ఏదో తమ్ముడు కదా అని మందలిస్తే నన్ను ఒరుస్తున్నావా అంటావా నువ్వు గుండు? ఓ పిచ్చక్క, నీకు ముచ్చట తెలుసా, గుండు వల్ల ఎన్ని లాభాలని తెలుసా నీకు? షాంపుల ఖర్చు తగ్గుతుంది, ప్లస్ నూనె ఖర్చు తగ్గుతుంది, 2 నెలల కటింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది తెలుసా నీకు? అబ్బో అన్ని ఖర్చులు మిగిలి చేంజ్ చేస్తాను పైసలన్నీ, ఎప్పుడు అడిగినా పైసలు లేవు లేవు అంటవేంద్రా. ఓ పిచ్చి సమ్మక్క నీకు తెలుసా ఈ పైసలన్నీ మిగిలించుకొని ఏం చేస్తా తెలుసా నీకు? నీకు వడ్డీకి తగ్గిపోవాలి వడ్డీ. అబ్బా నువ్వు ఏం చేస్తానో ఏమో నాకైతే అర్థమవుతలేదు, చక్కగా వచ్చి ఆఫీస్కి వచ్చి నీ పని నువ్వు చేసుకోక కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా గుండు ఎండ అని చెప్పుకుంటా ఏవో వేషాలు వేస్తానవేంద్రా. ఒక నీకు ముచ్చట తెలుసా, జుట్టు పెంచుకుందాక నేను ఆఫీస్కి రాను, ఎవరు కనబడను, ఎవరు నన్ను మందలేయద్దు సుమా, ఓకేనా? నువ్వు ఆఫీస్ రాకపోతే నీ సంగతి చెప్తా బిడ్డ, రేపటి నుండి నువ్వు ఆఫీస్ రాలేదనుకో నీకు బువ్వకట్ ఏం చేస్తారో తెలుసా నీకు అసలు? ఏం చేస్తావురా చెప్పు, ఏం చేస్తావు చెప్పు. ఓ పిచ్చి సమ్మక్క, నేనేం చేయను కంతి, నేను నీ తమ్ముని కదా, నీ కొల్లేం పీకేను కానీ
నువ్వేంద్రా నన్ను కొలువుల నుంచి తీసేది, నేనే నిన్ను వీక్ పారెత్తపో కొలువుల నుండి. అక్క ఒక్క ప్లీజ్ అక్క ప్లీజ్, నిన్ను తమ్ముని కదా, ప్లీజ్ అక్క నా కొలువు వీకేయకు, నేను నీ తమ్ముని కదా అక్క. అట్లా రారా బిడ్డ దారికి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా S90 న్యూస్.